Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bhuvaneswari Paramarsa Yatra Ila Tappu Chesi Durikipothe Ela Skill Development Scam Case Lo Chandra Babu September 9th Nandyalalo Arrest Aina Sangati Telisindi Anantaram 10va Rojuna ACB Nyayasthanam Mundu Hadraparachaga Chandra Babuku Court Judicial Remand Vidinchindi Deento Chandra Babunu Rajahmundry Central Jailuku Tarlincharu అప్పటి నుంచి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్లో ప్రత్యేక సదుపాయాలు సౌకర్యాల మధ్య ఉంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే చంద్రబాబు సెప్టెంబర్ 9th అరెస్ట్ అయిన వార్తలు చూసి కొంతమంది గుండె ఆగి మరణించారని, ఆ విషయాన్ని చూసి తట్టుకోలేక వారి గుండెలు ఆగిపోయాయని టీడీపీ నేతలు తెలిపారు. వారందరినీ పరామర్శిస్తానని బాలయ్య ప్రకటించారు. కట్ చేస్తే న్యాయం గెలవాలంటూ ఆ ఓదార్పు యాత్రను భువనేశ్వరి పరామర్శ యాత్రగా చేపట్టారు. ఇందులో భాగంగా చంద్రగిరిలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఆవులపల్లి ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నబ్బ నాయుడు కుటుంబాన్ని కూడా భువనేశ్వరి పరామర్శించారు. గత నెల 25న చిన్నబ్బ నాయుడు వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారని తెలుస్తోంది. ఆ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం భువనేశ్వరి మృతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. భువనేశ్వరి న్యాయం గెలవాలి అనే తన పరామర్శ యాత్రలో ప్రవీణ్ రెడ్డి చిన్నబ్బ నాయుడు కుటుంబాలకు 3 లక్షల చొప్పున చెక్కులు అందించారు. దీంతో ఆ చెక్కుల్లో ఉన్న తేదీ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అవును, మృతుల కుటుంబాలకు భువనేశ్వరి ఇచ్చిన 3 లక్షల చెక్కులపై చంద్రబాబు గత నెల 4వ తేదీనే సంతకం పెట్టారు. ఇలా చంద్రబాబు జైలుకు వెళ్లకముందు సంతకం చేసిన చెక్కులను మృతుని కుటుంబాలకు పంపిణీ చేశారు. దీంతో అక్టోబర్లో మరణించిన వారికి సెప్టెంబర్లోనే చెక్కులు రెడీ చేశారా అనే చర్చ ఆన్లైన్ వేదికగా మొదలైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చంద్రబాబు అలా ఖాళీ చెక్కులపై సంతకాలు పెట్టేసి అవసరం వచ్చినప్పుడు వాడుకోమని అన్నారని అనుకుందామన్నా, ఆ చెక్కులపై ఉన్న డేట్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. దీంతో అవినీతి కేసులో తాను జైలుకు వెళ్తానని చంద్రబాబుకు ముందే తెలుసా? అలా వెళితే ఆయన కోసం కొంతమంది మరణిస్తారని కూడా ముందే గ్రహించారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.